శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జోషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సబ్కా మాలిక్ ఏక్ హై అనే నినాదంలో ఉన్న మర్మం ఏంటి? శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజుల వారు ఎప్పుడు కూడా ఈ మాట అనేవారట, సబ్కా మాలిక్ ఏక్ హై అని. ఏంటి అర్థం ఏంటి? సబ్కా మాలిక్ ఏక్ అయినసరికి కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు ఏమంటారంటే, సాయిబాబా ముస్లిము, ఇస్లాం కల్చర్ అతను, అందుకోసమనే మాలిక్ అన్నాడు, అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా, ఇవన్నీ కూడా ఆయన ఇస్లామిక్ తత్వాన్ని తీసుకొచ్చారండి. ఇప్పుడు మన వాళ్ళందరూ ఇస్లాంని ఒక ముస్లింని పూజ చేస్తున్నారు అని. మాటికి పొరపాటు అండి. ఒక లేడీని తీసుకోండి, దానిది ఏం కులం? ఒక పులిది ఏ కులం? సింహానిది ఏ కులం? పక్షిది ఏ కులం? పాలిచ్చే ఆవుది ఏ కులం? పాలది ఏ కులం? నీటిది ఏ కులం? గాలిది ఏ కులం? సాయిబాబు కూడా అంతేనండి. పంచభూతాల్లో ఆయన ఒక తత్వంలాగా ఈ భూమండలానికి దైవదూతగా వచ్చారు. అవధూత ఆయన. అవధూతగా వచ్చి యోగి పుంగవుడయి యోగ సిద్ధిని చేసుకొని మనందరికీ జ్ఞాన మార్గం చూపించినటువంటి మహానుభావుడైన. సబ్కా మాలిక్ ఏకై తెలుగులో అర్థం ఏంటి? అందరికీ స్వామి అతనే. సంస్కృతంలో సంస్కృతంలో దీనికి ఏముంది? ఏకో విష్ణుర్ మహద్భూతం పృథక్భూతాన్యనేకశ, అందటికీ ఒక్కటే తత్వము. ఏకో నారాయణ స్థిత ఏమన్నారు? ఏకైవాహం. రుద్రంలో కూడా అదే చెప్పారు. వేదం అంతా చెప్తుంది అదే. ఒక్కడే ఈ ప్రపంచమంతా ఉంది, ఒక్కటే ఒక్కడే అయిన పరమాత్ముడు నానావిధ రూపంలో ఉండి చైతన్యవంతంగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ నడుస్తుంది, ట్యూబ్లైట్ వస్తుంది, మిక్సీ తిరుగుతుంది, ఇవన్నీ దేనితో నడుస్తున్నాయి? కరెంటుతోటే కదా. కాకపోతే కరెంటుకి ఏమంటున్నావు అంటే, ఫ్యాన్ తిరిగాడు, కరెంటు వల్ల ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి దాన్ని ఫ్యాన్ అంటున్నాం, కరెంటు వల్ల టీవీ వస్తుంది కాబట్టి దాన్ని టీవీ అన్నాం, దీన్ని లైట్ అన్నాం. డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టారు, కానీ వెనక ఉన్న శక్తి ఎవరు? ఒక్కటే కదా, విద్యుత్ శక్తి ఒక్కటే కదా. మరి ఇంకేంటండి, తేటతెల్లం అయిపోయింది కదా ఇక్కడ. సబ్కా మాలిక్ ఏక్ అని అన్ని మతాలు అన్ని కులాలు అన్నీ చెప్పేది ఒకటే, ఒకటే మూలతత్వం. ఆ మూలతత్వాన్ని ఎరిగిన వాడే గొప్పవాడు అవుతాడు. ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని వేరే వేరేగా చూస్తూ వేరే వేరేగా చూస్తూ వెళ్ళిపోయావో, అప్పుడు నీకు వేరే వేరుగానే కనిపిస్తాయి, నీకు ప్రపంచం పూర్తిగా అర్థమవుదు. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ కంటితో అన్ని వస్తువులన్నింటినీ మనం చూస్తున్నాము అంటే కారణం ప్రకాశం. కంటితో చూస్తున్నాను అనుకోవడం నీ మూర్ఖత్వం. కన్ను అనేది కారణమవుతుంది, ప్రకాశం అనేది కార్యమవుతుంది. కాబట్టి ఇది కారణం మాత్రమే, ఈ కారణముతో పదార్థాలన్నింటినీ కూడా చూడడం కార్యం. మధ్య అనుసంధానం కర్త ఎవరు? ప్రకాశం. కారణముంది, కార్యముంది, కానీ మధ్య అనుసంధానం అనే ప్రకాశం లేకపోతే వేస్ట్. ఇప్పుడు చీకట్లో ఒక చీకటి గదిలోకి వెళ్ళావు, అందులోపల బంగారం, వజ్రవైడూర్యాలు, కత్తులు, కటారాలు అన్నీ కూడా ఉన్నాయి, కానీ ఏవీ కనిపించట్లేదు. నీ కళ్ళుండి ఏం ప్రయోజనం? అక్కడ ప్రకాశం లేనప్పుడు ప్రకాశం వచ్చింది, అప్పుడు కంటికి అన్నీ కనిపించాయి. ఇప్పుడు కన్నుకు ప్రయోజనమా కాదా? అవును. కాబట్టి వెలుగు ఆధారం. కాబట్టి ఈ ప్రపంచానికి మొత్తం కూడా మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం, ఎన్ని వేరియేషన్స్ వేస్తున్నాం, వైవిధ్యంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నామంటే దానికి కారణము మనమా? అవును. కార్యం ఏంటి? ఈ ప్రపంచం. ప్రపంచం అంటే ఏంటి? పాంచభౌతికమైంది. కానీ ఈ ఒక్క అనుసంధానం అనేది ఉండాలి కదా, ప్రకాశం, జ్ఞానం అనేది ఉండాలి కదా, అది ఏకతత్వం. సబ్కా మాలిక్ ఏక్. ఆయన తత్వం ఇంత గొప్పదండి. ఆయన ఎందుకు ఒక మతము ఆయనకి అంటగడుతున్నారు అర్థం కావట్లేదు. ఆయన ఏ మతాన్ని అన్ని మతాన్ని గౌరవించారు, ఏ మతం కాదు అనలేదు. అందరినీ ఆయన శుద్ధ చైతన్యమూర్తులుగానే చూశారే తప్ప ఇంకా ఏ లెక్కలోనూ చూడలేదు. ఒక డాక్టర్కి పేషెంట్స్ మేల్ ఫీమేల్ కేటగిరీలోనే చూస్తాడు, కానీ అందంగా ఉందా, వీళ్ళు అందంగా ఉన్నారా, అందవిహీనంగా ఉన్నారా, ఆయనకి ఏవీ లేదు, అందరూ పేషెంట్లే, ఆయన అవే చూస్తాడు. మేల్ ఫీమేల్ కేటగిరీ అవన్నీ తర్వాత, ఇది ఒక బాడీ అంతే. మీరు అనాటమీ క్లాస్కి వెళ్ళేటప్పుడు చూడండి, మాకు అదే క్లాస్ నడుస్తుండే అనాటమీ క్లాస్లో. మొదలు వెళ్ళినప్పుడు మేల్ ఫీమేల్ అనే ఫీలింగ్స్ ఉంటుండే, తర్వాత ఫీలింగ్స్ అన్నీ చచ్చిపోయాయి, అక్కడ ఇంకేం లేవు, అక్కడ అన్ని శైవాలు, శరీరాలు అవన్నీ కూడా. బయటపడండి, ఈ అజ్ఞానం నుంచి బయటపడండి. ఇది చెప్తున్నారే సాయిబాబా యొక్క తత్వం. సర్వే జన సుఖినో భవంతు.